రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు నిన్న పల్నాడు జిల్లాలో మాచర్లలో జరిగిన విధ్వంసం మాచర్లలో జరిగిన విధ్వంసకాండ అరాచకాలు హత్యా ప్రయత్నాలు గృహ దహనాలు వాహన దహనాలు ఇళ్ల మీద దాడి మహిళల మీద దాడి ఆస్తులు లూటి బీరువాలు లాకర్లు పగలగొట్టి డబ్బు బంగారం ఎత్తికెళ్లటం మాచర్ల ఇన్చార్జ్ బ్రహ్మారెడ్డి గారి ఇల్లు కార్యాలయాలు తగలబెట్టడం వారి అనుచరుల ఇల్లు కార్యాలయాలు తగలబెట్టడం దాడులు చేయటం ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రోద్బలంతో తాడేపల్లి కొంప నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్ లో పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి నాయకత్వంలో మాచర్ల సిఐ ఆధ్వర్యంలో కొంతమంది అవినీతి పరులైన పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకొని ఈ విధ్వంసం జరిగింది. డీజీపీ ఏం చేస్తా ఉన్నాడు, ఇంటెలిజెన్స్ ఐజీ ఏం చేస్తా ఉన్నాడు, ఏడీజీ రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం పనిచేస్తా ఉందా, కొంతమంది ఉన్నతాధికారులు వైకాపా దుస్తులు వేసుకోవటం వల్ల పోలీస్ యంత్రాంగానికి కరం పట్టింది, అదే తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంది. ఇదేమి కర్మ మన రాష్ట్రానికి, ఇదేమి కర్మ మన పోలీస్ యంత్రాంగానికి, ఇదేమి కర్మ మన రాష్ట్ర ప్రజలకి. అదే కార్యక్రమం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి చెవుల్లో హోరెత్తుతా ఉంది. వెన్నులో వణుకు మొదలైంది. తాడేపల్లి పిల్లి నిన్న ఎమ్మెల్యేలను బతిమాలుకుంటున్నాడు, 5 నిమిషాలు గడప గడప దగ్గర ఉండమని. మీ బతుకు మీరు 5 నిమిషాలు పట్టుమని గడప గడపకి ఇళ్ళకెళ్ళలేకపోతున్నారు. 38 మంది ఎమ్మెల్యేలు పీకేస్తారని చెప్పావు నిన్న. నీ పరిపాలన అంత బాగుంది, 151లోనే అఫీషియల్ లీక్ 38, కానీ వాస్తవం ప్రజలు 151లో 2 హోటల్ తీయడానికి సిద్ధంగా ఉన్నారు జగన్ రెడ్డి. ఆ 5లో నీ పులివెందులు లేదు, గుర్తుపెట్టుకో. జగన్ రెడ్డి చెప్తున్నా, తాడేపల్లి కొంప కినపడేటి చెప్తున్నా, నువ్వు ఎమ్మెల్యేలను అడుక్కున్నా, నాయకులు పిలిచి బతిమాలుకున్నా, రేపు జరగబోయేది 151లో 2 హోటల్ తీసేస్తారు.